ఆయన వచ్చిన పరిమాణం బాగానే ఉందండి. ఆడవాళ్ళ విషయంలో మట్టుగా ఆయన బాగానే చేస్తున్నారు. 2250 చేసిన పింఛనీని 2500 చేశారు. ఆయన వచ్చిన కాడి నుంచి ఆడవాళ్ళకంటూ ఏది ఇబ్బంది లేదు. ఆడవాళ్ళకంటూ అన్నగా తమ్ముడిగా నిలిచి ఏదైనా సాయంగా చేస్తున్నారు. ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళందరికీ ఒక వ్యాపారంగా నిమిత్తంగా 10,000 చేయూత పథకంగా ఇస్తున్నారు. అది ఒక వ్యాపారంగా చేసుకుంటున్నారు. అందరూ తిరగలేని ఆడవాళ్ళందరూ ఒక వ్యాపారం కింద చేసుకొని ఆ ఒక బతుకుదేవుగా నిలబడుతున్నారు. ఆయన వల్ల ఒక అన్నగా మాకు తమ్ముడిగా మాకు నిలిచాడు చిందండి. ఆయన వల్ల మాకు మా భర్త చనిపోయినందుకు మా బిడ్డకి చేయూతగా ఉందండి. మాకు అన్నగా మాకు నిలిచాడండి. డ్వాక్రాలో కూడా రుణమాఫీ మాకు వేశాడండి. ఆయన వల్ల మాకు అన్నగా మాకు నిలబడి ఉండి మాకు సహాయ చేయూతంగా ఇచ్చాడండి. మాకు ఆయన మళ్ళీ ఆయనే గెలవాలి, మళ్ళీ ఆయనే రావాలి. మా అన్నగా మాకు నిలబడాలి, మా అక్క చెల్లెళ్ళకి సాయంగా తోడుగా నేరుగా నిలబడాలి. అమ్మాల పాటి పెద్ద చెమ్మండి నాకు. అది వరకు పింఛని కూడా ఎక్కడో వెళ్ళి పొద్దున వెళ్ళి సాయం మధ్యాహ్నం దాకా కూర్చున్నా కానీ ఎప్పుడికో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పొద్దున్న తెల్లారగట్ట 5 వచ్చి ఇస్తున్నారండి ఇంటింటికి. ఇప్పుడు 250 కూడా చక్కగా ఇస్తున్నారు. ఈ నెల మళ్ళీ 2500 ఇచ్చారు. చక్కగా ఉందండి ప్రభుత్వం, మాకు బాగా నచ్చింది. దోకరా రుణమాఫీ కూడా ఇచ్చారండి 2 మాకు. వాళ్ళకి కూడా చేయూత వస్తుందండి. మాకు ఎవరితో పని లేదు. జగన్ గారే మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. గౌతు రవణమ్మండి, భర్త చనిపోయాడండి. 3 అమ్మాయిలు కష్టపడి కూరగాయ వ్యాపారం చేసుకొని పట్టిస్తాను. ఇప్పుడు పెన్షన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కలిసి తలుపు కొట్టేస్తున్నారు డబ్బు. ఇంతవరకు వర్షంలో ఎండలో నిలుచుండేవాడి 2 రోజులు 3 రోజులు వ్యాపారం పోగొట్టుకోలేము, డబ్బులు వదులుకోలేము. ఇదండి పరిస్థితి. అన్నీ బాగానే చేస్తారు. నాకు ఉన్నది పంపు లేదని బాధ రాలేదండి. పంట మైలికి లేదని ఒకసారి అన్నారండి, తర్వాత మళ్ళీ ఉన్నదని పెట్టారండి. మరి నాకైతే లేదండి. మరి నేను ఎలా బతకాలనేది నాకు కొంచెం. కొడుకులు లేరు, అల్లుళ్ళు ఎవరు పంచకెళ్తే ఎవరు రాణిస్తారండి. డాక్టర్లో ఉన్నానండి. ఇదండి డెబిట్లు అయితే బాగానే వస్తాను, కలిసి కొట్టేస్తారు. దాంట్లో తేడా లేదు. నాకు ఒక్క ఇల్లు వస్తే నాకు సంతోషం అయిపోతుంది. అందరికీ నమస్కారం. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు జగనన్న ప్రవేశపెట్టిన పెన్షన్ కార్యక్రమంలో అతను పాదయాత్రలో హామీ ఇచ్చిన ప్రకారం అతని పరిపాలనలో 3,000 పెన్షన్ పెంచుతానే ఆ ఉద్దేశంతో ఇచ్చిన హామీ ప్రకారం 2,250 నుండి ఈ సంవత్సరం నుండి 250 రూపాయలు పెంచడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి ప్రతి అవ్వాతాతలకి 2,500 ఈ సంవత్సరం ఈ నెల నుండి ప్రారంభం ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏముందంటే, గత పాలకుల్లో గత పరిపాలనలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ అవ్వాతాతలు ఆ పెన్షన్ కోసం ఆయన ఇచ్చే పెన్షన్ కోసం ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు ఆ పంచాయతీ ఆఫీసుల్లోనో లేకపోతే వాళ్ళ కార్యాలయాల్లో మండల కార్యాలయాల్లోనో పడిగాపులు పడి చాలా ఇబ్బందులు పడేవారు. అలా కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థను స్థాపించి వాళ్ళ ద్వారాగా ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు అవ్వాతాతలకు ప్రతి ఉదయం తెల్లవారుజామునే ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా వారికి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇంకా అనేక పథకాలు ఈ జగనన్న ప్రభుత్వంలో చేయటం జరిగింది. ఆసరా కానివ్వండి, విద్యాదీవన కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇంటి ప్రతి మహిళకు ఇంటి ఇంటి పథకం కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఎన్నో పథకాలు చెప్పలేనని చెప్పుకుంటూ పోతే 2-3 రోజులు పట్టేటువంటి పథకాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. అలాగే ఈయనకి ముఖ్యంగా మహిళల పక్షపాతి అనే ఉద్దేశంతో మహిళల కోసం వారి కోసం ఎన్నో కావలసినటువంటి పథకాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా అభివృద్ధి చెందడానికి ఆ పిల్లలకి చదువుకునే పిల్లలకి భోజనం ఉచిత భోజనంగా వారికి బ్రహ్మాండమైనటువంటి భోజనం మధ్యాహ్న భోజనం పెట్టి పిల్లల్ని ఆరోగ్యంగా చేయటానికి అనేక పౌష్టికాహారం ఏర్పరిచి బ్రహ్మాండంగా చేశాడు. అలాగే పిల్లలు చదువుకుంటానికి పాఠశాలని బ్రహ్మాండంగా ఆధునీకరణ చేశాడు. అలాగే ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ పోతూ ఉంటే
జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తారని వీళ్ళందరూ అవ్వా తాతలు కానివ్వండి, పింఛన్దారులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఎంతో మేలు చేస్తూ ఆయన ఈ పరిపాలన చేస్తూ ఉంటాం. మనందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాగే ఈ పెన్షన్దారులందరూ కూడా ఆయన జగన్మోహన్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని ఎంతో గుండెల్లో పెట్టుకొని వారిని ఆశీర్వదిస్తూ ఉంటారని భావిస్తూ జై జగన్ సెలవు తీసుకుంటాం.